ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనవసరమైనటువంటి తగాదాల్లోనూ వివాదాల్లోనూ మీ పేరు లాగబడుతుంది ఆ విషయాలకు మీకు ఎలాంటి సంబంధం లేదని మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సమాజంలో మీకున్నటువంటి స్థాయి కానీ స్థానం కానీ ఏదైతే ఉందో దాన్ని కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టి చిన్ననాడు స్నేహితుల్ని బంధువుల్ని కొన్ని సందర్భాల్లో రక్షించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందిస్తారు మీ స్థాయిలో ఉన్న వ్యక్తులే చిన్న విషయాలు పట్టించుకుంటే మిగతా వాళ్ళ సంగతి ఏమిటని కొంత విమర్శలు వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ విమర్శలు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో స్నేహితులు వదిలిపెట్టడం మంచిది కాదని చెప్పని మీరు భావిస్తారు స్నేహధర్మానికే మీరు కట్టుబడి ఉంటారు వ్యాపార సంబంధమైన విషయాల్లో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రభుత్వ సంబంధమైన ప్రైవేటు సంబంధమైన ఆర్డర్లు చేతికొచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది కొన్ని వ్యాపారాలు నష్టమని చెప్పని తెలిసినా కానీ వాటిని మూసేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బ్యాంకు రుణాలు వంటి వాటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానివల్ల కొంత మన క్లేశం ఏర్పడుతుంది మీకు రావాల్సిన ధనం వారాంతంలో చేతికి వస్తుంది బ్యాంకు రుణాలు తీర్చివేస్తారు మీరు సంపాదన కలిగి ఉండి డబ్బులు ఉండి కూడాను పక్క వాళ్ళని అప్పడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానికి అనేక రకాలైనటువంటి సాంకేతిక కారణాలు ఉంటాయి బ్యాంకులో డబ్బులు తీయటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి లేకపోతే ఇంట్లో ఉన్న డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ వేరే వాళ్ళకి లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఇలాంటివన్నీ ఉండటం వల్ల మీరు పక్క వాళ్ళని అడిగి అప్పు తీసుకొని కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు సహోదరు సహోదరి వర్గానికి మీరు న్యాయం చేస్తారు సహాయం చేస్తారు అండగా నిలబడతారు ఇది కొంతమంది వ్యక్తులకి గిట్టనటువంటి చర్యగా ఉంటుంది వాడు చాలా బాధపడుతుంటారు పెళ్లి చేసాం సంసారం ఎలా ఉంటుందో ఏమిటో అనే విషయం మీకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మానసికంగా ఎప్పుడు పెళ్ళైనటువంటి పిల్లల గురించి ఆలోచిస్తారు భగవంతుడి వల్ల సమస్యలు ఇవి రాకుండా వాళ్ళు సఖ్యతగా ఉండే బాగుండను అని చెప్పని మీరు కోరుకుంటారు వంశాభివృద్ధిని కూడా కోరుకుంటారు సంతాన సాఫల్య కేంద్రాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసుకొని భగవద్ ఆరాధన వల్ల మీరు వంశవృద్ధిని వృద్ధి చేసుకోగలుగుతారు సంతానం కలగబోతుంది అనేటువంటి శుభవార్తను కూడాను ఈ వారం మీరు వినబోతున్నారు వివాహ శుభకార్యాల విషయంలో అనవసరమైనటువంటి వంకలు పెడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గొంతమ్మ కోరికలు కోరుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఆశాంతం విని ఈ దిక్కుమైన సంబంధం మాకు అక్కర్లేదని వాళ్ళ మొహం మీదే చెబుతారు పెళ్లికి ముందే ఇన్ని రకాలైనటువంటి ఆంక్షలు విధించిన వాళ్ళు పెళ్ళైన తర్వాత అమ్మాయిని బతకలిస్తారు అనేటువంటి ఒక భయం మిమ్మల్ని ఆవరిస్తుంది అందుకని వాటిని పక్కన పెడతారు మనకు అందుబాటులో ఉన్న సంబంధాన్ని చేసుకుందామని చెప్పి ఆలోచిస్తారు కొంతమంది విదేశీ సంబంధాలు మాత్రమే చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ వివాహాలు చేసుకొని తద్వారా చాలా ఇబ్బంది పడతారు ఇలాంటి సంఘటనలన్నీ చూసిన మీరు మంచి సంబంధం ఎక్కడున్నా కానీ పర్వాలేదు అనే దూరంలో సర్దుకుపోయి సక్రమైనటువంటి మార్గంలో మీరు వెళ్ళగలుగుతారు మీరు మంచి మార్గంలో వెతున్నా కానీ కుటుంబ సభ్యులకు నచ్చనటువంటి సమస్యగా మారుతుంది ఎవరికో ఏదో జరిగిందని మనకమ్మడికి అలా ఎద్దు జరుగుతుంది మనం విదేశీ సంబంధాలే చూడాలి అనేటువంటి ఒక వాదన ఇంట్లో వినపడుతుంది దాన్ని మాత్రం మీరు సపోర్ట్ చేయరు వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి మార్పులు చేస్తారు వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు భాగస్వాముని మార్చి నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని మనసులో అనుకుంటారు పైకి చెబితే విరోధాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పకూడదు సమయం వచ్చినప్పుడు వాటిని వెలువరించాలి ప్రకటించాలి అని చెప్పని భావిస్తారు పెద్దవాళ్ళకి కానివ్వండి చిన్నవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా కానివ్వండి మీరు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఇవ్వాల్సిన ప్రేమనిచ్చి వాళ్ళు అడిగిన పనులన్నీ కూడా మీరు చేసి పెడతారు పెద్దవాళ్ళు సందర్భం వచ్చేటప్పటికీ మీ వైపు న్యాయం ఉన్నా కానీ మీకు మీ వైపు న్యాయం ఉందని చెప్పరు మీదే అన్యాయం పక్క వాళ్ళదే న్యాయం అని చెప్పని చెప్తారు ఏనాడు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వని వాళ్ళని ఒక రూపాయి ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం సహాయం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు న్యాయం ఉందట మీ వైపు లేదట ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి తీర్పులు ఇస్తారు వీటన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా భగవదీచ్ఛ మనం కొంచెం బాధపడవలసిందే అనేటువంటి ఉద్దేశంతో వాటిని కూడా పక్కన పెట్టి సర్దుకుపోయి వీలైనంత వరకు తగాదాలు లేనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు అష్టమూలికా తైలంతో ఊర్ణమ శివాయి వత్తులతోటి దీపారాధన చేయటం సాయంత్రం పూట కార్తీక దీపం వెలిగించడం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో సుమంగళి పశువుతోటి శివార్చన చేస్తే అభిషేకం చేస్తే అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అయితే దీన్ని సేవాగమనం చేసినటువంటి వేద పండితులు బాగా చేయగలుగుతారు కనుక అత్యంత కష్టమైనటువంటి ఈ ప్రక్రియ గురించి ఈ తర్పణాలు ఒక్కొక్క అనుభవకానికి ఒక్కొక్క రుక్కుకి ఒక్కొక్క దేవత ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది అందుకని ఏ ఏ హోమం చేసేటప్పుడు కానీ ఏ కార్యక్రమం చేసేటప్పుడు కానీ ఏ విధంగా భగవంతుని తృప్తివత్సరానికి తర్పణాలు ఇవ్వాలి నీళ్ళ లేకపోతే కొబ్బరి నీళ్ళ లేకపోతే భస్మజలమా సువర్ణజలమా రుద్రాక్ష జలమా నేరేడు జలమా లేక పండ్ల రసమా లేకపోతే పంచామృతాల వేడితోటి స్వామివారి సుభంగళి పసుప లేకపోతే కస్తూరి పసుప వేడితోటి స్వామివారికి అభిషేకం చేయాలన్న విషయం మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సేవాగమనం తెచ్చిన వేద పండితులతోటి మాట్లాడి ఆ కార్యక్రమాలు మీరు నిర్వర్తించడం వల్ల అనంతమైనటువంటి పురోభివృద్ధిని మీరు సాధించగలుగుతారు ఈ వృషభ వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారు నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి